हाय फ्रेंड्स, वेलकम टू रेखा श्री किचन। अंदर एला बहुनारा? मंची रेसीपी चूपिस्तुन्ना। समर स्पेशल पच्ची पुलिस चिंतपंडु तो पच्ची पुलिस एला चेयालो ना स्टाइल चूपिस्तुन्ना। अंतकंटे मुंदु ना वीडियो गनुक नच्चिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल ऐकान बटन कूडा प्रेस चेयंडि। इप्पुडु पच्ची पुलिस की कावाल्सिन ఏమేం కావాలో వాటికి వాటిని చూపిస్తాను। ఫస్ట్ చింతపండు అండి, నేను చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకున్నాను ఆల్రెడీ। ఇది ఇప్పుడు పిసికేసుకోవాలి, పిసికేసి రసం తీసుకోవాలి। అలాగే ఆనియన్స్ ఒక చిన్న తీసుకున్నాను నేను, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఒకటి, అలాగే కొత్తిమీర। ఇప్పుడు మనం ముందుగా చింతపండు పిసికేసి రసం తీద్దాము। चूसर कदा इला नेन रसम तीस पेटेस कुनानू। इपड़ दींटलो मनं इला पच्चिदे नंदी अंटे मेरो में क्वांटिटीन बट्टी तीस कोंदी, में इंटलो मेंबर्स ने बट्टी। मा इंटलो इते में 4 मेंबर्स उंटाम, मा किदी सरिपोतुंदी। हाफ स्पून कारम वेसुकोंडी, अलागे धनिया पोड़ी अंडी हाफ स्पून वेस्तुन्नानु। జీలకర్ర పొడి అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను। ఇంకా salt, salt టేస్ట్ కి తగినంత వేసుకోండి। నేను ఒక 1 స్పూన్ వరకు వేస్తున్నాను, పులుపు కదా కొంచెం ఉప్పు కారం పడుతుంది। ఇప్పుడు వేసేసాం కదా, ఇప్పుడు దీంట్లోనే మనం ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి, పచ్చివేనండి। కొంచెం పోపులో కూడా వేసుకోవాలి, ఈ మాత్రం పోపుకు పెట్టుకోండి సరిపోతుంది। ఇప్పుడు ఇవి వేసుకొని మనం ఏంటంటే కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకొని మనం పోపు రెడీ చేసుకుందాం। ఇప్పుడు పోపు వేసుకోవాలండి। ఇప్పుడు పోపు కోసం నేను కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసాను। ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది। ఇది కొద్దిగా వేడెక్కగానే కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి, ఒక హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది। ఇది వేగాలి కొంచెం, ఇది వేగుతుంది కదా। ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి, ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది। అలాగే కొద్దిగా పసుపు అండి, చిటికెడు పసుపు వేసుకోండి। ఇందాక కొంచెం ఆనియన్ వేసుకోవాలి అన్నాను కదా, ఆనియన్స్ కూడా దీంట్లోనే వేసేసుకోండి। వేసి కలిపేసేయాలి। తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి కొంచెం, ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి। ఈ అల్లం పేస్ట్ కూడా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది। అలాగే కరివేపాకు, మన పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా వేసేసేయండి। వేసి ఇవన్నీ కలిపేసుకోవాలి। కొద్దిగా అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా ఇలా ఫ్రై చేయాలి ఆయిల్లోనే। ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోనే మనం ఈ చింతపండు రసం మొత్తము ఇందులో వేసేసుకోవాలి। అంతే అండి, మన పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే। ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి। చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ, చాలా బాగుంటుందండి। మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు। ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటాను। చూసారు కదా మన టేస్టీ పచ్చి పులుసు అండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది। మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా ప్రెస్ చేయండి। నా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి।
ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ లో కదండి మన ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఇలాంటివి సమ్మర్ లో చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.